శ్రీకాకుళంలో దారుణం. మంచినీళ్ల కోసం ఘర్షణలో మహిళ మృతి చెందింది. తాగునీటి కోసం నిండు ప్రాణం బలైపోయింది. సోంపేట మండలం పల్లి వీధిలోని కుళాయి దగ్గర నీళ్ల కోసం ఘర్షణ జరిగింది. మహిళలు బిందెలతో కొట్టుకోవడంతో పద్మ అనే యువతి సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె చనిపోయింది. గొడవను ఆపేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కుళాయి దగ్గర నాచుపై జారిపడిన పద్మ తలకు గాయం కావడంతో చనిపోయింది. శ్రీకాకుళంలో నీటి ఘర్షణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో మంచినీటి కుళాయి దగ్గర ఘర్షణ జరిగి ఒక మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం సోంపేట మండలంలోని సోంపేట పరిధిలో ఉన్న పల్లి వీధిలో ఉదయం మంచినీళ్లు పట్టుకోవడానికి మహిళలు వెళ్లారు. ఉదయం ఆ సమయంలో దాదాపుగా ఒక 6 నుంచి 8 మంది వరకు మహిళలు మంచినీళ్లు పట్టుకుని ప్రయత్నం చేశారు. అయితే తాము ముందొచ్చామని చెప్పి మంచినీళ్ళ కోసం ఎవరైతే ఇద్దరు మహిళలు ప్రధానంగా ఈ ఘర్షణకు కారణమైన ఎవరైతే తాతపు పద్మ అలాగే తెప్పల సుందరమ్మ వీరిద్దరు కూడా ముందు నేనే కొళాయి దగ్గరికి వచ్చాను, నేను ముందు మంచినీళ్ళు పట్టుకోవాలని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరినొకరితో వాగ్వాదం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ క్రమంలోనే ఒకరినొకరు కూడా తోసుకున్నారు. అయితే ఈ ఘటనతో వాళ్ళిద్దరు కూడా అంటే బిందులతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో అక్కడున్న స్థానిక ఎవరైతే తోటి మహిళలు ఉంటారో వారిని నిలుపుదల వారిద్దరి మధ్య ఘర్షణ నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఒక వారిలో ఉన్న వాళ్ళని వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నంలో మరొక మహిళ తాతపు పద్మను వెనక్కు లాగడంతో ఆమె ఎక్కడైతే నీటి కుళాయి దగ్గర ఉన్న నాచు ఏదైతే ఉంటుందో దాని మీద కాలు వేసి జారిపడింది. దీంతో ఒకసారిగా ఆమె ఆ కుళాయి వద్ద నుంచి పక్కనే ఉన్న రోడ్డు మీద ఒకసారిగా పడిపోయింది. దీంతో ఆ రోడ్డు బలంగా ఆమె తలకు తగలడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అయితే స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచినీటి కుళాయి వద్ద చిన్నగా మొదలైన తగద ఒక మహిళ ప్రాణం కోల్పోయే స్థితికి రావడం స్థానికంగా అంత కలకలం పెడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన అనంతరం పోలీసులు స్థానికంగా అక్కడ చేరుకున్నారు. అసలు ఇది ఎలా జరిగింది అనేది వారి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన మీద కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంచినీటి తీవ్రత విపరీతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడు చోటు చేసుకున్న పరిస్థితులు ఉండవు. కానీ ఒక 4-5 మాత్రమే మంచినీటి కుళాయి దగ్గర మంచినీళ్లు పట్టుకునే సమయంలో ముందు నేను పట్టుకోవాలి లేదా ముందు నేను మంచినీళ్లు పట్టుకోవాలనే ఒక చిన్న ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఇలాంటి పరిస్థితులకు దారితీయడం తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే ఓకే అశోక్.